సీత గారు రైట్ మీ వారం చేస్తుంటారు ప్రైవేట్ జాబ్ అండి ప్రైవేట్ జాబ్ నేను హౌస్ వైఫ్ నాకు ఇద్దరు పిల్లలు బీటెక్ చదువుతున్నారు సో మన క్వాలిఫికేషన్స్ ఏంటి ఏముందండి అన్ని ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం పెయింటింగ్ కుట్లు అల్లికలు కిట్టి పార్టీస్ షాపింగ్ నా కోసం ఒక పాటద్దు జోక్ చెప్తారా జోక్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుంటారు చాలా రోజులు ఐదుగురు ఉన్నాం వాళ్ళు అక్కడ ఆ జోక్లో ఇద్దరే ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకుంటారు ఏంట్రా తల బొబ్బి కట్టింది అంటాడు మా ఆవిడ పువ్వు విసిరేసిందిరా అంటాడు పువ్వు విసిరేస్తే అంతలా బొబ్బి కట్టింది ఏంటంటే పువ్వుతో పాటు కుండి కూడా ఉందిరా అంటాడు అది ఎంజాయ్ లేదండి నిజంగా ఎప్పుడన్నా మీ వారి మీద మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేశారా అందుకే దాన్ని జోక్ అన్నారు అలాంటి జరగే జరిగితే తలతో సహా అవసరం లేదులేండి మనం అంటే చాలా ఏమన్నారా పాపం నమ్మచ్చు మిమ్మల్ని అదే కదా మరి జోక్ కూడా ఎంత మంచి జోక్ చెప్పాను నేను చాలా బాగుంది నిజంగా నవ్వొచ్చింది మీ మైక్ పక్కన పాస్ చేయండి మీ పేరు ఏంటండి నా పేరు రేవతి అండి మా వారు స్టేషనరీ బిజినెస్ చేస్తారు నాకు ఇద్దరు పాపలు పాపలు ఏం చేస్తుంటారు పాప థర్డ్ క్లాస్ చిన్న పాప సెకండ్ క్లాస్ మీ పేరు నాగమణి నాగమణి గారు బుస్ గెలవపోతే బుస్ పక్కనే ఉంది మరి జాగ్రత్త ఏం కాదు పక్కన ఉంటేనే మనకి సేఫ్ దూరంగా ఉన్నాం అనుకోండి ఏదో టెన్షన్ ఉంటుంది ఏం కాదు నా ఫుల్ సపోర్ట్ మీకే ఇస్తాను మీరు గెలిచేలాగా మీ హాబీస్ చెప్పండి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ హాయ్ అండి హాయ్ అంజలి మీ పేరు మంజుల గోపాలకృష్ణ మంజుల గోపాలకృష్ణ అబ్బా ఎంత హాయిగా ఉందో పేరు వినడానికి కదా ఏమని పిలుస్తారు ఇంట్లో అంతా మంజు అని పిలుస్తారు మంజు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు పెద్దబాబు టీసీఎస్లో జాబ్ వచ్చింది పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎక్కువ టీవీ చూస్తుంటాను యాక్చువల్లీ ఐఎమ్ ఎ టీచర్ బట్ నాట్ వర్కింగ్ నౌ మొత్తానికి మన అందరి పరిచయాలు దిగ్విజయంగా అయితే అయిపోయింది సో మరి మన గేమ్ లోకి ఎంటర్ అయిపోదామా ఓకే అందరు రెడీగా ఉన్నారా రెడీ మరి గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయనా ఒకసారి అందరూ అక్కడ చూడండి మీ ఎదురుగా ధర్మాకోల్ ఉంది దాని మీద చక్కగా మేము పెట్టిన స్ట్రాలు ఉన్నాయి అలాగే ఒక బౌల్లో కూడా స్ట్రాస్ ఉన్నాయి అలాగే ఇంకొక బౌల్లో కలర్ఫుల్ జెమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ ఈ స్ట్రా ఉంది కదా మీ స్ట్రాని ఇలా నోట్లో పెట్టుకొని ఈ స్ట్రాని తీసుకెళ్ళి మంచిగా ఇది ఉంది కదా ఈ జెమ్స్ని ఇలా పెట్టి ఎవరైతే ఎన్ని జెంట్స్ని ఇక్కడ నిలబెట్టి ఉన్నాయి కదా ఈ స్ట్రాస్ మీద పెడతారో 1 మినిట్ టైంలో వాళ్ళు విన్ను సో ఇప్పుడు మనం యుద్ధానికి సిద్ధమా తినడానికి సిద్ధమని మాత్రం అనుకోండి అది తర్వాత రెడీయా రెడీ మీరే బాగా అన్నట్టు అనిపిస్తుంది సో ఈరోజు మా డెమో మీరే రేవతి గారు రెడీయా రండి మీ పొజిషన్కి వచ్చేయండి ఓకే రేవతి గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ రేవతి గారు చివరి నిమిషం వరకు సెకండ్ వరకు 4 ఆడారు మొత్తానికి 0 స్కోర్లో ఉన్నారు మీరు సో మన సునీత గారిని పంపిద్దామా చూసారు కదా రెడీయా కౌంట్ డౌన్ స్టార్ట్ చేయొచ్చా టైం స్టార్ట్ చేయొచ్చు రూల్ అంటే రూలే హీటే వచ్చి పెట్టాలి అది రెడీయా రెడీ ఓకే సునీత గారు యువర్ టైం స్టార్ట్స్ నౌ రేవతి గారు లాగా మీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అనుకుంటారు రేవతి గారు లాగా 0 స్కోర్ చేశారు మీరు నాగమణి గారు రేవతి గారు స్కోర్ 0 అలాగే మన సునీత గారు స్కోరు 0 మీరన్నా ఒక్కటి చేస్తే నో డౌట్ మీరే విన్ వెళ్ళండి మీ పొజిషన్కి వెళ్ళిపోండి నాగమణి గారి టైం బుస్ స్టార్ట్ ఇచ్చిన టైంలో పర్ఫెక్ట్గా 3 పెట్టారండి
పెట్టిన తర్వాత చాలాసేపటికి పడిపోయింది కాబట్టి 3 పెట్టారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ విన్నారేమో. అమ్మో మీరు ఉన్నారు టీచర్. ట్రై చేస్తావా? చూద్దాం. చెప్పాను కదా టేక్ ఇట్ ఈజీ. గేమ్ అయితే ఆడేద్దాం. ఓకే వచ్చామా ఆడామా ఎంజాయ్ చేద్దాం. అంతే కమాన్ వచ్చేయండి మీ ప్లేస్లోకి వచ్చేయండి. ప్రస్తుతానికి అయితే గెలవడానికి ట్రై చేయండి. మంజుల గారు యువర్ టైం స్టార్ట్ నౌ. రండి. అంటే నాగమణి గారు 3 ట్రై చేశారని కరెక్ట్ గా మీరు కూడా 3 ట్రై చేశారు. విక్రమార్కులాగా ఎల్లో తప్పితే వేరే ట్రై చేయొచ్చు కదా. దాని పని చూద్దాం అంటున్నాను. అది నా పని చూసే మొత్తానికి నచ్చింది మీకు గేమ్ అయితే. సో మొత్తానికి మన రేవతి గారు స్కోరు 0, అలాగే మన సునీత గారు స్కోరు 0, మంజుల గారి స్కోరు 0. సో అటు ఇటు చూసి మా బుస్ త్రీ పెట్టారు. 3 చేసి నిజంగా అండి హ్యాట్స్ ఆఫ్ మీకు. సీరియస్ గా చెప్తున్నాను మీరు కూడా పెట్టరేమో అనుకున్నాను. బట్ ఈనాటి మన విన్నర్ ఎవరు? నాగమణి గారు. సో విన్నర్ కి ఆబ్వియస్లీ మరి గిఫ్ట్ ఇచ్చేనా? చాలా చక్కగా ఆడి ఈనాటి మా ఎపిసోడ్ విన్నర్ గా నిలిచారు మా అబ్బుస్ నాగమణి గారు. మీకు గ్రీష్మ ద గిఫ్ట్ షాప్ రామ్నగర్ వారి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. కంగ్రాచ్యులేషన్స్ అండి. చూసారు కదా సక్లు, మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. మీరు ఎంజాయ్ చేయడమే కాదండి, ఇక్కడికి వచ్చి మాతో పాటు సరదా సరదాగా గేమ్ ఆడాలంటే ఏం చేయాలో తెలుసు కదా. మాకు ఒక కాల్ చేయాలి. మరి మా ఫోన్ నెంబర్ 0402355-6540కి కాల్ చేయండి. ఇదండి ఇవాళ సరదా సరదాగా మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.